చిరంజీవి 150వ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరికీ కూడా ఆతృతే. ఎంతమంది యంగ్ హీరోస్ వచ్చినా కూడా చిరంజీవి సినిమా వస్తుందా అనే యాంగ్జైటీ. మీరేమనుకుంటున్నారు సార్ చిరంజీవి గారి 150వ సినిమా గురించి? నేను చిరంజీవికి ఇది చెప్పాలని కూడా ఉంది నాకు. చిరంజీవికి ఒక ఇమేజ్ అనేది ఒక స్టేజ్ వరకు ఒక ఇమేజ్ 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 అనుకున్నాం. ఇప్పటి నుంచి ఏమైందంటే నా ఉద్దేశంలో అతను ఒక మెచ్యూర్డ్ ఒక వ్యక్తిగా మారిపోయాడు వ్యక్తిత్వంలో. అంటే ఎప్పుడైతే అతను సినిమాలకి దూరం అయ్యి ఇంకొక లైన్కి వచ్చాడో ఈ సినిమా ఈ టార్నిష్ అయిపోయి ఆ ఇదంతా ఆ ట్యానింగ్ అంతా పోయింది ఇప్పుడు అని నా ఉద్దేశం. ఇప్పుడు అతను చూపించవలసింది కానీ చేయవలసింది కానీ పాత ఇమేజ్కి తగ్గట్టు కానీ కాదని నా ఉద్దేశం. కొత్తగా ఏదో ఒకటి అంటే ఇప్పుడు తనకున్న ఇమేజ్కి తగినట్టుగా కథ. ఓకే, మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు అనుకోండి, ఒక భీష్ముడను లేకపోతే ఒక కృష్ణుడను ఏదో ఒకటి చెప్పుకుంటాం. నాగేశ్వరరావు ఉన్నారు, ఒక విప్రనారాయణను లేకపోతే ఒక తుకారామను ఇలా అట్లా చిరంజీవి గారికి కూడా చెప్పుకోవాలని నా ఉద్దేశం. శాశ్వతంగా ఈ సినిమా అమ్మ ఇది ఒక ఆణిముత్యంలాగా ఉంది, దీంట్లో ఇంత మెసేజ్ ఉంది, దీంట్లో ఇది ఉంది, నెక్స్ట్ జనరేషన్కి పనికొచ్చేది ఉంది అని ఎవరైనా కత్తిస్తే బాగున్నా అతని ఫ్యాన్గా అనుకోండి, పోనీ నేను అతని మెంటార్ అని అన్నో అతని ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. మామూలుగా అలా ఉంటే బాగుంటుంది. ఒక అతనికి కూడా ఓ లిస్టులో దిస్ ఇస్ మై మెమొరబుల్ ఫిలిం అని చెప్పుకున్నట్టు కలెక్షన్ బాక్స్ ఆఫీస్ వైజ్ బాగా రావచ్చు. మిగతావి అతని ఫార్మ్, ఎందుకంటే చాలామంది అతన్ని మళ్ళీ అలా చూడాలనుకోవటం. ఇప్పుడు మనమే ఇప్పుడు బోర్డు అంత మేకప్ చేసుకుని ఇంకా ఎంగా కనిపించాలి అని ఎంతైతే బాధపడుతున్నప్పుడు ఒక వచ్చినప్పుడు ఆ వెనక్కి వెళ్ళిపోవాలనేది ఎవరికైనా సహజంగానే ఉంటుంది. ఇంకా స్టిల్ ఐఎమ్ యాక్టివ్, ఐ కెన్ డాన్స్, ఐ కెన్ డూ దట్, డెఫినెట్లీ యూ కెన్ డూ, అవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రావచ్చు. ఆ టాలెంట్ ఏదైతే మనం అతనిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చేసుకుంటూ ఇలాంటి కనుక ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో అని మనసారా కోరుకుంటున్నాను.